సంపూర్ణ సంప్రోక్షణం కలిసాము గారు. ఈ మంత్రజలంతో ఇల్లంతా శుద్ధి చేసేసే. అలాగే ఈ జలం ఏంటో, ఈ శుద్ధి చేయడం ఏంటో అలా. అర్చింది చాలు సుమా, ముందు టవల్ కట్టుకోండి. ఏమండో చూడకూడనవన్నీ చూసేశాను. నేను చూసినట్టు ఎవరికి చెప్పను, మీరు కూడా నేను చూసినట్టు ఎవరికి చెప్పకండి సుమా. ఏవండి, ఇది నాకు ఫస్ట్ టైం, నాకేం కాదు కదా. క్యా చీజ్ అయ్యార్. అరే మామయ్య, ఎంత అందమైన అమ్మాయిని కన్నావయ్యా, డిస్టర్బ్ అయిపోతుంది. ఏంటి గురుగారు అయోమయంగా ఆకాశాన్ని ఆని చూస్తున్నారు? ఒరే పిలగలేని శాస్త్రి, చందమామని బట్టలు లేకుండా చూశాను రా. చందమామ బట్టలు లేకుండా ఉండడం పురాణాలు కూడా లేదు గురుగారు. నువ్వు చెప్పేది పైనున్న చందమామ గురించి, కానీ నేను చెప్పేది నేల పైనున్న చందమామ గురించి రా. చందమామ చేసి అయిపోయింది జీవితం సంకనాకి. ఈనాడు పేపర్ కాదురా, బండి పేపర్లు. లేదు లైసెన్స్. లేదు ఆర్సి. లేదు నంబర్ ప్లేట్. ఓ మై గాడ్, అంత ఇంటర్నేషనల్ లెవెల్, ఎక్కడ పడితే వెళ్ళిపోవచ్చు. ఇంటర్నేషనల్? నా దగ్గర స్పెషల్టీ ఉంది రావాయ్, దానికి అనవసరంగా డబ్బులు ఎందుకు రా. అలాగే అలాగే పట్టుకో, కూర్చో కూర్చో. పోయి ఏడుగురు గారు, మందులో వగరగా ఉంది. మందులా ఉంటాం కాదురా, మందే. పట్ట పగలే పబ్లిక్ గా తాగితే హాస్టల్ రూమ్ ఖాళీ చేయించేస్తారని ఈ టీ పొట్లం వేసి డికాక్షన్ కలర్ ఇచ్చాను. ఫస్ట్ పెగ్గు వగరగా ఉంటది, తర్వాత పెగ్గు పొగర ఎక్కుద్ది, ఆ తర్వాత పెగ్గు షుగర్ వస్తుంది. ఆహా, రామాంజనే యుద్ధంలో పద్యం ఎంత బాగా పాడుతున్నాడు రా. ఎప్పుడో చిన్నప్పుడు పందిట్లో విన్నాను నేను. అది రామాంజనే యుద్ధంలో కాదు, మెగాస్టార్ చిరంజీవి చూడాలనున్న సినిమాలో రామాచల కమ్మ అనే పాటను పద్యంలో పాటు కూని చేస్తున్నాడు. ఏంట్రా మా చిరంజీవి పాట పద్యంలో పాడి కూని చేస్తావు నువ్వు? కూని చేయటం ఏంటంటే ఎక్స్పెరిమెంట్, ప్రయోగం. పాటను పద్యంలాగా, పద్యాన్ని పాటలాగా పాడటం లేటెస్ట్ ట్రెండ్. ఇప్పుడు సపోజ్ రామాంజన యుద్ధ నాటకంలో ఒక పద్యం ఉందనుకోండి, దాన్ని పాటలాగా పాడచ్చు. ఎలాగంటే నిన్న ఎక్కడ చూసినట్టుంది. ఆ
మేజువాణిలో సరిగ్గా వాయించడం లేదని తోసారు కదా. వాళ్ళేం తోయలేదు, నేనే మానేశాను. అయినా లేటెస్ట్ ట్యూన్స్ కావాలంటారు, చేస్తేనేమో ఒప్పుకోరు. అరే అరే, ఎంత 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 టాలెంట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చామండి, ఒక్కళ్ళు ఛాన్స్ ఇవ్వరు. పోనీ ఈయన సినిమా తీస్తారేమో, ఒక సాంగ్ చేద్దాం అనుకుంటే ఈయనేమో సినిమా తీయడు. చెయ్యి, మంచి కథ దొరికితే తీద్దామనే ఉన్నాయా. సినిమా తీయడానికి కావాల్సింది కథ కాదు, డబ్బు. సార్, నా దగ్గర బోల్డ్ అన్ని కథలు ఉన్నాయి, చెప్పమంటారా? ఏంటి, నీ దగ్గర ఈ కథ కూడా ఉందేటి, చెప్పయ్యా బాబు. ఇదిగో దాసు సార్, కథలో నాకు లాజిక్ ఉండాలయ్యో, లేకపోతే నీ సినిమా తీను. లాజిక్? అదేంటి అబ్బా, లాజిక్ అంటే ఏంటో తల కథలో చెప్తాను. అవన్నీ నాకు తెలియదు సార్, నేను చెప్పే కథ మీరు వినండి. సార్, ఇప్పుడు ఈ హీరోలు గొడవలు, అమ్మాయి వెంట అబ్బాయి పట్టం, అబ్బాయి వెంట అమ్మాయి పట్టం, యాక్షన్లు ఫ్యాక్షన్లు ఇవన్నీ మనకు వద్దు సార్. హ్యాపీగా ఒక బుడ్డ హీరో, ఒక గుర్రం, కుక్క, పిల్లిని పెట్టుకుని ఒక జానపదానికి వెళ్ళిపోదాం. సోదాబు కథ చెప్పు. నాకు తెలుసు సార్, అనగనగనగా ఒక రాజకుమారుడు చీమలు దూరని చిట్టడి, కాకులు దూరని కారడది, గుర్రం ఎక్కి వెళ్తాడు. కాకులు దూరం కారడలో గుర్రం ఎలా దూరిందిరా? ఓరి పిచ్చ ప్రొడ్యూసరు, ఆడికి ఫస్ట్ సెంటెన్స్ లోనే దెబ్బేశాడు. ఏంటది, నువ్వు గుర్రాలు దాకపోయావు, చీమల దూరం చిట్టడిలోకి కాకులు ఎలా దూరతాయి? ఇక్కడ కొట్టాడు, నువ్వు అక్కడ కొట్టు. అమ్మ నా కొండిగా, ఎంత మోసం, అక్కడే దెబ్బేసావా? వెళ్ళిపోతున్నాను, ఈసారి కథ లేకపోయినా సరే లాజిక్ తో వస్తారు అంతే. హలో మేడం, దట్స్ మై క్యాప్. ఏంటి? అది నా క్యాప్. నో వే, ఇన్ ఎవ్రీవే ఇట్స్ మై క్యాప్ ఓన్లీ. సీ, చూడు, దట్స్ మై ఫేవరెట్ క్యాప్. నో, కావాలంటే చెక్ చేసుకో, నా పేరు ఉంటుంది రాహుల్, రూమ్ నెంబర్ 125. చూడు, చెక్ చేయి, లోపల ఉంటుంది చూడు, అదిగో అక్కడ ఉందా, రాహుల్ 125. ఇట్స్ మై క్యాప్. ఏంటి అప్పుడు వాట్సాప్ ఇక్కడ నువ్వా? నేనే. ఏంటి చెప్పు, కమ్ ఆన్. థ్యాంక్ యూ, ఎయిర్పోర్ట్కి వస్తూ దారిలో పడేసుకున్నాను. అవును, నువ్వేంటి రోడ్డు మీద పడిపోయినవన్నీ ఏరుకుంటూ ఉంటావా? ఏది సార్ బ్యాగ్ చెప్పి. ఎందుకు అంటే దారిలో నా కోక్ బాటిల్ పడిపోయింది, నువ్వుగా నేర్కున్నావేమోనని డౌట్. హలో ప్రియా, దిస్ ఇస్ రాహుల్. ప్రియా, యువర్ కాఫీ. థ్యాంక్స్. అంటే ఎగ్జామ్ వంకతో మీ అన్నయ్య కలవడానికి వెళ్తున్నాం. నీకు మీ అన్నయ్య అంటే ఎంత ఇష్టమా? చాలా ఇష్టం. దయచేసి అందరూ వినండి, మీరు వెళ్ళాల్సిన ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. మీ అందరికి ఇక్కడ రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేస్తున్నాం, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. యు నో గోవా 3 సార్లు. ఏంటి 3 సార్లు వచ్చావా? వద్దాం అనుకున్నా కానీ రాలేకపోయాను. ఇప్పుడు కూడా 4th టైం అనుకోకుండా గోవాకు వచ్చాను, కానీ చూడలేను. హే ప్రియా, చీర్ అప్, ఈసారి నువ్వు గోవా చూస్తున్నావు, నీ పక్కన ఉంది ఎవరు అనుకుంటున్నావు? ది వన్ అండ్ ఓన్లీ రాహుల్. రాహుల్ రాహుల్ ఏం చేస్తావు ప్రస్తుతం? అనుకో, ఫోన్ చేస్తా. హలో రే, ఏ రాబా, ఎలా ఉన్నారా? ఎత్తవా, ఎలాగున్నావా, మర్చిపోయావా? నాకు తెలుసురా నువ్వు మర్చిపోతావని. రే, ఇంకో 2 గంటల్లో నా పెళ్లిరా. ఫోన్ చేసా, ఎస్ఎంఎస్ చేసా, మెయిల్ పెట్టా, ఇన్విటేషన్ కార్డు కూడా పంపించా, అయినా మర్చిపోయావు. ఇలాంటి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. హే, ఇవాళ డేట్ ఎంత? 14th. ఓ, ఏ మంత్? సెప్టెంబర్. యో కూడా చెప్పాలా? ఏమైంది? ఆపు, నేను ఎలా సిద్ధపోయి నువ్వు వస్తున్నావేంట్రా? రే,
పెళ్లికి ఇన్వైట్ చేయడం కాదు, వచ్చే వాళ్ళు రిసీవ్ చేసుకోవాలన్న జ్ఞానం ఉండాలి నీకు. బావా, నువ్వు గోవాలో ఉన్నావా? లేదంటే హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ డైవర్టై గోవాలో ఆగాలి అనుకుంటున్నావా? పది పది నిమిషాలు ఉండరా, నీ కార్ పంపిస్తాను. త్వరగా పంపు, మెడే ఫోన్. ఎగ్జామ్స్ ఆడా వీళ్ళు, వీడు పిలిచిన కదా మర్చిపోయాను. జయ అంటే చంపేసి ఉండేది నన్ను. థ్యాంక్ గాడ్. ఓకే ప్రియా, పద పెళ్ళికి వెళ్దాం, కమాన్. పెళ్ళికా? చూడు, నేను ఖచ్చితంగా పెళ్ళికి వెళ్ళాలి, నువ్వు ఒక్కదానివే ఇక్కడ బోరైపోతావు. అండ్ ప్రియా, గోవాలో వెడ్డింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఫ్రీ లిక్కర్. అంటే నేను తాగుతాను కాదు, నీకు కావాలంటే అక్కడ ఉంటుందని చెప్తున్నాను అంతే. గోవా చూడాలన్న నీ కోరిక నాలుగోసారి నా వల్ల తీరబోతుంది. అండ్ ఐ ప్రామిస్ యూ అ వండర్ఫుల్ టైమ్ ఇన్ గోవా అండ్ బెస్ట్ బిహేవియర్. ఐ ప్రామిస్ యూ దాట్. రా, వెళ్దాం. Trust me, come on. Come, let's go. Okay. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.